అండి నేను మీ సింధు శ్రీనివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మ్యాటర్ వచ్చేసి వంట చేశానండి ఒక రెసిపీ తెలంగాణ స్టైల్ తెలంగాణలో ఫేమస్ అండి బగారా రైస్ ప్రతి ఫంక్షన్ లో ఉంటుంది కదా సో ఆ రెసిపీ చేశాను మీ కోసం ఓకే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఈ రెసిపీ కోసం ముందుగా గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకోండి पैन पेट्टुकुन्न तर्वात नेय्यि अंडि इदि जीआरबी नेय्यि नेनैते नेय्यि वेस्तुन्नानु मीकु इष्टं लेदंटे डाल्डा गानी आयिल गानी वेसुकोंडि नेय्यि वेस्ते मात्रं पलाव चाला टेस्ट गा उंटुंदंडि सो कोंचें नेय्यि कोंचें नून याड चेद्दामु ओके अंडि ओक 2 टेबल स्पून नूने कूडा वेसुकुन्नानु अदाफु इदाफु क्वांटिटी वेसुकुन्नानंडि कंप्लीट नेय्यि अयिते वेसुकोलेदु एंदुकंटे कोंचें मंदिकि नेय्यि फ्लेवर नच्चदु अलागने कोंचें फ्याट कूडा कदा डैट वाळ्ळकि इब्बंदि अवुतुंदि सो अंदुकनी इवन्नी वेड़े मैं स्पाइसेस तीसुकुंदामंडि स्पाइसेस वच्चेसी इदि वच्चेसी शाजीरा अंड लवंगालु दाचिन चक्क इदि स्टार आन्स अंडि इदि वच्चेसी बिर्यानी आकु मराठी मोग्ग इदि वच्चेसी इलाची रेंडु नेनु ओन्ली ओक 300 ग्राम्स उंटायंडि रईस अंतकन्ना एक्कुव लेवु दानिकि मात्रमे इंग्रीडियंट्स चेप्तुन्नानु मीरु एंत वेसुकुंटारो रईस दानि बट्टि इंग्रीडियंट्स इंक्रीज चेसुकोंडि स्पैसेस मसाला कोंचें मंदि तक्कुव तिंटारु कोंचें मंदि एक्कुव मेमैते कोंचें तक्कुवे तिंटामु नेनैते तक्कुव मोतादुलो तीसुकुन्नानु मीरु मी कंफर्ट नि बट्टि तीसुकोंडि इवन्नी वच्चेसि दांट्लो वेसेयंडि वेसुकुन्न तर्वात बिर्यानी आकुलु कूडा वेसुकोनि ओकसारि ओक 2 सिम लो पेट्टेयंडि मरी हाई लो पेट्टेस्ते ఆయిల్ ఎక్కువ హీట్ అయినాక వేసినా మాడిపోతాయండి సో ఇలా పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం ఓకే అండి 2 మినిట్స్ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకొని ఆనియన్ వేసుకోండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ అవసరం ఉండదండి మనం సింపుల్ గా ఇంట్లో నాన్ వెజ్ తిని బిర్యానీ తినాలన్న ఫీలింగ్ వచ్చింది ఇదైతే చాలా బాగుంటుంది తెలంగాణలో ప్రతి మ్యారేజ్ లో మాత్రం కాన్ कंफर्म गा पेड़तारंडी 2 मिनट्स ब्राउन कलर अय्ये वरकु उंचुता ओके अंडी आनियन्स तर्वात इवच्चेसी ओक क्यारेट तीसुकुन्नानंडी ओक ग्रीन चिल्ली तीसुकुन्नानु सो इदि कूडा याड चेयंडी फाइनल गा ओक रेंडु रेम्मल करिवेपाकु इवन्नी वेसेसी ओक 2 मिनट्स मूत पेट्टेसी वीटन्नितिनी कुक चेयंडी मंची कलर वच्चे वरकु ओके अंडी राइस वच्चेसी नेनु ई ग्लास तो तीसुकुन्नानंडी दींतो ओक टुंबा राइस तीसुकुन्नानु बासमती राइस मनं आल्रेडी वाटर लो सोक चेसि पेट्टाम अनुको ओक 30 मिनिट्स अला नानबेट्टि पेट्टाम अनुको ఒకటికి 1.5 వాటర్ పోయండి లేదు కొంతమంది రైస్ కడగడానికి ఇష్టపడరండి అలా పోసేస్తూ ఉంటారు అలా కడగకుండా సోక్ చేయకుండా పోసే వాళ్ళైతే మాత్రం ఒకటికి 2 వాటర్ పోయండి మామూలుగా మనం పాత బియ్యం వండుకుంటాం కదా ఇంట్లో సేమ్ అలాగే నేనైతే నానబెట్టాను కాబట్టి ఒకటికి 1/2 రైస్ తీసుకున్నానండి 2.5 వాటర్ పోస్తాను ఇదొచ్చేసి ఫ్రోజన్ బటానీ అండి ఇది ఫ్రిజ్ లో పెట్టాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే బటానీ ఫ్రిజ్ లో పెడితే ఈ కలర్ వచ్చేస్తుంది सो इला कलर चेंज अयिपोयिंदी दींट्लो इप्पुडु पच्ची बटानी वेसुकुंदामु इदि कंप्लीट गा ऑप्शनल अंडी कोपंत अयिपोयिनाक वेयालंडी लेकपोते मोत्तम अवि फ्रिज लो उंटायि काबट्टी अंत एला अंटे स्मैश अयिपोयिनट्टुगा उंटायि फाइनल टच लो वेस्ते ई मोत्तम बागुंटायंडी ओके अंडी ओक चूडंडी आनियन्स कलर मारे ई स्टेज लो उन्नप्पुडु जिंजर गार्लिक पेस्ट अंडी ओक टेबल स्पून वेसुकुन्नानु इदि నాన్ వెజ్ లో గాని ఇలాంటి ఐటమ్ చేస్తున్నప్పుడు మనం ఫ్రెష్ గా అప్పటికప్పుడు పట్టివేస్తే చాలా బాగుంటుందండి సో నేనైతే ఇప్పుడే పెట్టాను ఇదంతా కలుపుకోండి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్ట salt వేద్దాం మర్చిపోయానండి salt వేయండి కొంచెం మంది వాటర్ పోయేసాక వేస్తారు ఇలా వేస్తే బాగుంటుంది తొందరగా ఇంకా ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గుతాయండి సో కర్రీలో వేసుకునే దాన్ని బట్టి మీరు salt యాడ్ చేసుకోండి నేను కర్రీలో కొంచెం తక్కువే వేసానండి సో అందుకని కొంచెం మరికాసింత వేసాను ఒక చిన్న టమాటా వేస్తున్నానండి ఇది కంప్లీట్ గా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చండి మస్టైన్ ఫిడ్డింగ్ కాదు జీరా కూడా అంతే నేను షాజీరా యాడ్ చేశానండి సో జీరా ఏమ యాడ్ చేయలేదు మీకు జీరా కావాలి అనుకుంటే మాత్రం అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం షాజీరా యాడ్ చేసినప్పుడు జీరా కూడా యాడ్ చేయాలి సో ఇదంతా ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టేసి లిడ్ పెట్టేసి వదిలేద్దాం ओके पोप कंप्लीट दींट्लो एसरिपोस्तुन्नानु चेप्पानु कदा नेनु इंदाक तीसुकुन्न ग्लास चूपिंचानु कदा ओक टुंबावुकि 2.5 वाटर वेसानंडी ई वाटर अंता इप्पुडु तेरलेला ऐ मीन एसरु वच्चिनप्पुडु एला मसलुतुंदो आ वाटर अंता मसले वरकु वेट चेयाली इप्पुडु वच्चेसि मनं मसलेटप्पुडैना मसाला पोडि मामूलुगा धनियाल पोडि उंटदि कदा अदि याड चेसुकोंडि लेकपोते इप्पुडैना याड चेसुकोवच्चु नेनु वच्चेसि
మసాలా పొడి యాడ్ చేస్తున్నానండి. ఇందులో స్పైసెస్ లేవండి, మామూలుగా ధనియాలు వేయించేసి పట్టేశాను. పచ్చిపొడి ఉంటే మాత్రం వేయండి, ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టాను. సో వీటిని ఇప్పుడు వచ్చేసి అది ఎసరు మరుగుతుంది చూడండి, దాంట్లో వేయాలి. వాటర్ లేకుండా ట్రైన్ చేసుకున్నానండి, ఎందుకంటే ఎసరు కరెక్ట్గా వేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది. లేకపోతే ఇందులో కూడా వాటర్ ఉన్నాయనుకోండి మనకి అన్నం మెత్తగా అయిపోతుంది. ఈ బాస్మతి రైస్ మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండదండి, ఇలా అయితే చాలా బాగుంటుంది. ఐ మీన్ అందులో వాటర్ ఉంటే ఈ కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయినా సరే మెత్తగా అయిపోతుందండి. దీన్నంతా ఒకసారి కలుపుకోండి. మీకు సాల్ట్ చూసుకోవాలనిపిస్తే మాత్రం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫుల్ పెట్టండి గ్యాస్ పొంగొచ్చే వరకు, తర్వాత సిమ్ చేసేసేయండి. ఓకే అండి, నేను ఈ బగారా రైస్ కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశానండి. ఆల్రెడీ చికెన్ కర్రీ వీడియో అప్లోడ్ చేశానండి, అందుకే నేను చికెన్ వీడియో ఏమి అప్లోడ్ చేయలేదు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి. 5 నిమిషాల తర్వాత అన్నం మొత్తం పొంగొచ్చిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. కొంచెం మంది కొత్తిమీర ఈ స్టేజ్లో వేస్తారు, కొంచెం మంది ఫైనల్ టచ్ వేస్తారండి. నేనైతే కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత వేస్తాను. ఓకే అండి, వీడియో స్కిప్ అయింది, ఐమ్ సారీ అండి. కొత్తిమీర పుదీనా వేసేసాను, వేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. ఓకే అండి, రైస్ కంప్లీట్ అయిపోయింది చూడండి. వాటర్ ఇలా చూడండి పొడి పొడిగా ఉంది. ప్లేట్లు ఇలా ఒక చల్లారిన తర్వాత ఈ కొంచెం కూడా మంచిగా మొత్తం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి రైస్. ఇది మా సార్ టేస్ట్ చేసి చికెన్తో పాటు ఎలా ఉందో మీకు చెప్తారు. ఓకే చూడండి, బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో, కొంచెం కూడా పర్ఫెక్ట్గా ఒక చిన్న పీస్ కూడా విరగలేదండి రైస్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీంట్లో చికెన్ కర్రీ వేద్దాం, మా హస్బెండ్ చెప్తారు టేస్ట్లో. నేనైతే చాలాసార్లు చేశాను, బట్ ఇప్పుడు వీడియో చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాను, స్కిప్ అయిపోతుందండి వీడియో, ఇవాళ కుదిరింది. ఓకే అండి, ఇప్పుడే చికెన్ విత్ బగారా రైస్ సర్వ్ చేశానండి మా హస్బెండ్. ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 అవుతుంది టైము, లంచ్కి ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారండి. హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పులావ్ అండి. చికెన్తో సర్వ్ చేసుకుని తింటున్నాము. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ విత్ అండ్ బటానీ అండ్ ఇవి కూడా క్యారెట్ కూడా వేసాము. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ మొత్తం సూపర్గా ఉందండి. కొంచెం సాల్ట్ రైస్లో కొంచెం కరెక్ట్గా వేసాము, అంటే కర్రీలో కొంచెం తక్కువ వేసాము. రెండు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్గా తెలంగాణ అయితే చాలా ఫేమస్ అండి చికెన్ విత్ పులావ్. రంజాన్ స్పెషల్ కూడా ఇలా చేసుకుంటారు చాలామంది తెలంగాణలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. No, I don't